వెల్కమ్ టు మై ఛానల్. నేను అల్లం పచ్చడి రెడీ చేశాను. ఇది ఎలా పెట్టాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది పచ్చడి. అల్లము బెల్లం రెండు కొలత, ఎంత అల్లం అయితే అంత బెల్లం. నేను ఇక్కడ 200 గ్రాములు అల్లం, 200 గ్రాములు బెల్లం, చింతపండు కూడా అంతే 200 గ్రాములు. ఈ మూడు మాత్రం కొలత ప్రకారం వేయాలి. వెల్లుల్లి ఎన్నైనా వేసుకోవచ్చు, ఎక్కువ వేస్తున్నాను. కారం సరిపడ, పసుపు, నేను ఆవాలు మెంతులు రెండు ఏ పక్కన పెట్టేసుకున్నాను. సాల్ట్, కల్లులుప్పు వేస్తున్నాను, సాల్ట్ కాదు. ఆవాలు మెంతులు రెండు కలిపి ముందు పౌడర్ చేసుకున్నాను. ఇది ఒక పౌడర్ చేసుకున్నాను, ఆవాలు మెంతులు. ముందుగా అల్లం కడిగి బాగా ఎండబెట్టేసుకోవాలి, తేమ ఉంటే పచ్చడి బూజు వచ్చుద్ది. నేను అలానే చేశాను. ఈ పౌడర్లో అల్లము వెల్లుల్లి వేసేసుకుంటున్నాను. నేను వేరువేరుగా అయింది కానీ ముందు పౌడర్ వేసి ఆజారిలోనే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసాను. ఇదిగో చూడండి, ఇలా కచ్చపిచ్చ చేసేసాను. ముందు మళ్ళీ మిక్సీకి వేసి 2-3 తిప్పలు తిప్పగానే ఇలా అయిపోయింది. తర్వాత కారం వేసుకుంటున్నాను, తర్వాత కల్లులుప్పు. కల్లులుప్పు కారం మనకి ఎంత కావాలో అంత సరి తెలిసిపోతుంది, మనకి టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది. పసుపు కాస్తంత, పసుపు ఎక్కువ ఇవ్వలేదు, కొంచెం వేసుకుంటే చాలు. చింతపండు వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. బెల్లము తురిమి పెట్టుకున్న బెల్లము, చింతపండు మాత్రం కంపల్సరిగా వేడి నీళ్ళల్లోనే వేయాలి, లేకపోతే పచ్చడి బూజు వస్తుంది. నేను అందుకే ముందు వేడి నీళ్ళలో వేసి అది ఆరబెట్టుకున్నాను. విత్తనాలు లేకుండా చేసేసి ఇలా వేడి నీళ్ళలో వేసాను. ఈ నీళ్లు, ఈ చింతపండు అన్నీ పడతాయి. ఇంకా కావాలంటే కాసిన వేడి నీళ్ళే వేయాలి కాగబెట్టి. ఇవన్నీ కలిపి మిక్సీకి వేస్తాను నేను. మళ్ళీ విత్తనాలు లేకుండా చేసేసుకోవాలి. అంతా కలిపేసుకొని ఒకసారి మొత్తం మిక్సీకి వేసి తిప్పేసుకోవాలి. మళ్ళీ నేను అల్లము బెల్లము మాత్రం కొలత మళ్ళీ వేడి నీళ్ళు కాసిన కాగబెట్టేసాను. అల్లము బెల్లము చింతపండు మూడు ఎంత వేసుకుంటాం అంతే వేయాలి, అప్పుడే టేస్ట్ కరెక్ట్గా కుదురుతుంది. ఉప్పు మాత్రం తెలిసిపోతుంది మనకి ఎంత వేయాలో. అంతా మిక్సీకి వేసేసుకున్నాను. వెల్లుల్లి కొన్ని ఎక్కువ వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఎండుమిర్చి కొన్ని తాలింపులో, ఇవి చట్నీ బాగుంటుంది. ఆవాలు, నేను ఆవాలు ఎండుమిర్చి పచ్చెనగపప్పు కసిన్ని కసిన వెల్లుల్లి మళ్ళీ ఇందులో కూడా వేస్తున్నాను. వెల్లుల్లి కట్ చేసి మంచి స్మెల్ వస్తుంది, నూనెలో వేయగాక బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేస్తాను. దోశ ఇడ్లీలే ఉదయాన్నే మనం చట్నీ ఎత్తుక్కోకుండా ఈ పల్లీ చట్నీతో అవసరం లేకుండా ఇది బాగా పనికొస్తుంది. ఇది 2 నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. నేను ఈ తాలింపంతా ఇందులో వేసేసుకున్నాను. ఇంకా అంతే, దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకూడదు. ఇంకంతే దీన్ని కలిపేసుకొని మనం తడి చేతులు తగలకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి పెట్టుకోవచ్చు. చాలా బాగా వచ్చింది చూడండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంతో కొంత యూజ్ అవుద్ది అనుకుంటే ముందు మాత్రం ఈ పచ్చడి ట్రై చేయండి. ఈ వర్షాకాలం ఈ అల్లం పచ్చడి చాలా మంచిది. థ్యాంక్ యూ.